మరి వాళ్ళు నా కార్యకర్తలనాలనా లేకపోతే రౌడీ షీటర్లనాలనా, మరి పోలీసులు వాళ్ళని ఎంపడే ఎందుకు అదుపులోకి తీసుకొని కంట్రోల్ చేయలేదు? ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయలేదు? అదే కాకుండా మా కార్యకర్తల కార్లు 5 కార్లు మొత్తం అద్దాలు పనగొట్టి డ్యామేజ్ చేసిండ్రు, 5 కార్లని ధ్వంసం చేసిండ్రు. జిల్లా అధ్యక్షుడు కారు ధ్వంసం చేసిండ్రు, మా మున్సిపల్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ కారు ధ్వంసం చేసిండ్రు, మా ఇతర కార్యకర్తల కారు 3 కార్లు ధ్వంసం, అంటే మొత్తం 5 కార్లు ధ్వంసం చేసిండ్రు. మరి పైన నుంచి ముందు ఎదురు నుంచి వచ్చి ఎదురుగా కారులో వచ్చి మా అధ్యక్షుని పక్కలోకి వచ్చి బూతులు మాట్లాడే పక్కకు లాగి నోటితో చెప్పలేనటువంటి బూతులు మాట్లాడితే ఆయన తీసుకుపోయి పక్కన తీసుకొని దొక్కుకోపోతే ఆయన అదేవిధంగా వ్యవహారం చేస్తే మరి కార్యకర్తలను ఎవరు కంట్రోల్ చేయగలరు సార్? ఎత్తగొట్ట తెలిసిపోయిన కార్యకర్తలు కంట్రోల్ చేసే ఎవరికి ఉంటుంది చెప్పండి? ఆ పరిస్థితులు కల్పించి ఈ యాత్రను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా ఈ యాత్రలో మా కార్యకర్తలకు అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా ఎవరు ఎలాంటి విధంగా రెచ్చగొట్టినా మనం సంయమనం పాటించాలి, మనం సంయమనం పాటించాలి. వాళ్ళ దురుద్దేశంతోనే కావాలని ఇటువంటి కుట్రలు పన్నుతున్నారు. ఆ కుట్రల లోపల మనం బాగా ఆ కుట్రకు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చే పడిన కుట్రలో మనం పడవద్దని మన కార్యకర్తలకు చెప్పడం జరుగుతా ఉంది. మా దాంట్లో దూరి మా గుంపులో దూరి అంటే రేపు మా గుంపులో దూరిండు లేకపోతే ఎవరి మీద దాడి చేయొచ్చు వాళ్ళు, ఇంకేమైనా చెడు ఉద్దేశం ఉండి ఏదైనా చేస్తే కూడా సెక్యూరిటీ ఎక్కడ? అధ్యక్షుని పైన చేయొచ్చు లేదా మా పైన చేయొచ్చు, ఎవరిపైన చేయొచ్చు వాళ్ళు, మా సెక్యూరిటీ ఏది? ఏ కథతోనో పడిస్తే మా పరిస్థితి ఏంటి? మా పక్కలకు వచ్చి మా అధ్యక్షుని మమ్మల్ని ఏ మా కార్యకర్తలు ఎవరినో కథతోనో పడుస్తావు లేకపోతే ఇంకేదో రకంగా చేస్తారో దానికి ఏంటి పరిస్థితి? దానికి ఎవరు జవాబుదారీ?